పెరీజీ అపోజీ ఈ రెండు పదాలకు మీనింగ్ ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ భూమి చుట్టూ చంద్రుడు లేదా సూర్యుడి చుట్టూ భూమి లాంటి వివిధ ప్లానెట్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవి తిరిగే ఆర్బిట్ కక్ష అనేది సర్క్యులర్ అనుకోండి, వృత్తాకారం అనుకోండి. అది ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా డిస్టెన్స్ సేమ్. కానీ ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి దీర్ఘవృత్తాకారమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఎర్త్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి చూస్తే చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కక్షలో ఒక పాయింట్ దగ్గరికి డిస్టెన్స్ మెజర్ చేస్తే దగ్గరగాను, ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గరికి డిస్టెన్స్ మెజర్ చేస్తే దూరంగాను అనిపిస్తుంది. సో దగ్గరగా ఉన్న పాయింట్ని పెరీజీ పాయింట్ అని, దూరంగా ఉన్న పాయింట్ని అపోజీ పాయింట్ అంటాం. పెరీజీ అపోజీ, అపోజీ అంటే కక్ష నుంచి కక్షలో మధ్యలో సెంటర్ నుంచి దూరంగా ఉన్న పాయింట్ని అపోజీ పాయింట్ అని, దగ్గరగా ఉన్న పాయింట్నేమో పెరీజీ పాయింట్ అని పిలుస్తాము. మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటివి అర్థం చేసుకోవడానికి కూడా ఈ రెండు పదాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. అపోజీని అపోఫోకస్ అని కూడా పిలుస్తారు, పెరీజీని పెరీఫోకస్ అని కూడా పిలుస్తారు.